మతాన్ని గెలిపిస్తాడు, ధర్మాన్ని నమ్ముకొని చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమం మీద కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా, వ్యవసాయ రంగం కావచ్చు, వ్యవసాయ అనుబంధ రంగాలు కావచ్చు, ఇరిగేషన్ పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రాష్ట్రంలో 13 జిల్లాల్లో ప్రాజెక్టులు పరిగెత్తించడం కావచ్చు, కొత్త ప్రాజెక్టులు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా పారిశ్రామిక అభివృద్ధి, కియా కార్ల ఫ్యాక్టరీ అనంతపురం జిల్లాలో, ఇట్లా శ్రీ సిటీ అనంతపురం, తిరుపతి నెల్లూరు, ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఇటు పారిశ్రామిక అభివృద్ధి, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధి, అట్లాగే పోలవరం, అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని, ఇన్నిటితో పెద్ద ఎత్తున ధర్మాన్ని నడిపిస్తూ ముందుకెళ్ళారు. తప్పకుండా ధర్మం విజయం సాధిస్తుంది. ఆ దైవం ఆశీస్సులతో తొలకరి తొందరగా రావాలని, ఋతుపవనాలు కలిసి రావాలని, అన్ని జిల్లాల్లో కూడా, రాష్ట్రంలో కానీ తెలుగువారంతా కూడా సుఖంగా ఉండాలని, తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇటు పోలవరం, ఇటు అమరావతిని పూర్తి చేసి దేశంలోనే అగ్రగామిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్ళాలని స్వామివారు ఆశిస్తూ తప్పకుండా